దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ప్రజెంట్ మనం పవిత్ర జయరాం గారి హస్బెండ్ దగ్గర ఉన్నాం అన్నమాట. సో తెలుగులో రకరకాల న్యూస్లు వింటున్నాం, అవన్నీ కూడా కరెక్ట్ కాదండి. వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళ హస్బెండ్ చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీకి స్ట్రాంగ్ పిల్లర్ అని పిల్లలు చెప్తున్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది అసలు సిచ్యువేషన్ ఏంటనేది కూడా. అండ్ ఆయనతో మాట్లాడదాం, తనతో ఉన్న తన బాండింగ్ ఎలా ఉంటుందో తన మాటల్లోనే తెలుసుకుందాం. ఎందుకంటే కన్నడలోనే మాట్లాడగలరు ఆయన. సో కన్నడకి కొంచెం తెలుగు దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకుంటారని. సో అర్థం చేసుకోకపోతే తెలుగులో మళ్ళీ కూడా వాళ్ళ పాప కూడా చెప్తారు. సో అంకుల్ ఏగిదిరే. సో నిజంగా పవిత్ర గారు చనిపోవటం నిజంగా చాలా బాధ అనిపించింది. యాజ్ ఏ హస్బెండ్గా మీకు ఎలా దాన్ని డైజెస్ట్ చేసుకుంటున్నారు? ఏం మాట్లాడారు? ఏను మాడకాగల మీడియా ಅವರು ನಾವು ಚೆನ್ನಾಗಿದ್ವಿ. ಅವರ ಮಧ್ಯೆ ನಮ್ಮ ಮಧ್ಯೆ ಏನಿಲ್ಲ, ಚೆನ್ನಾಗಿದ್ವಿ. ಇದ್ರ ಮಧ್ಯೆ ಬಾಂಡ್ ಬಾಂಡಿಂಗ್ ಬಾಂಡ್ ಚೆನ್ನಾಗೈತೆ. ಬಾಂಡಿಂಗ್ ಈ ನ್ಯೂಸ್ ಲೋ ಉಚ್ಚದಂತ ಎಲ್ಲ ಸುಳ್ಳು. ಕೊಂಚಂ ಬಾದ ಅನ್ಪಿಚಿಂದ ನ್ಯೂಸ್ ಲೋ ವಿನೇದಪ್ಪುಡು ನೋವಾಯ್ತು. ಏನ್ ಮಾಡ್ತೀರಾ? ಏನ್ ಮಾಡ್ತೀರಾ? ನೋವಾಯ್ತು. ಏನು ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. నిజంగా చాలా న్యూస్ విన్నాం కదమ్మ, డైవర్స్ అయిపోయిందని, టార్చర్ పెట్టారని, అండ్ పిల్లలు కూడా చాలా టార్చర్ పెట్టినారు, హస్బెండ్ అండ్ ఆమె అత్తయ్య కూడా చాలా టార్చర్ పెట్టారు, ఏమేమో న్యూస్ వచ్చింది. అది మనం చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఇల్లుది అది రినోవేషన్ అదన్నీ వర్క్ ఉండే. సో మనం అంత లైక్ ఫోన్స్ అదన్నీ సోషల్ మీడియాకి అంత లైక్ కాన్సన్ట్రేషన్ ఇవ్వలేదు. కానీ ఎప్పుడు మన రిలేషన్ లైక్ రిలేటివ్స్ చాలా మంది మనకి కాల్ చేసి ఇలా వస్తుంది యూట్యూబ్లో, ఇలా వీడియోస్ వచ్చింది, మనం చూసినాము, ఇది నిజామా, నువ్వు అంత టార్చర్ లైక్ పెట్టినావా ఆమెకి, ఎందుకు అని వాళ్ళు మనకు క్వశ్చన్ చేస్తున్నప్పుడు, అంటే లైక్ ఎస్పెషల్లీ హిమ్, హీ వాజ్ లైక్ హీ వాజ్ ఓ హార్ట్ బ్రోకెన్. అంటే లైక్ అంత ప్రేమ ఉండే, అంత మంచిగా చూసుకుంటున్నప్పుడు లైక్ ఎవరైనా వచ్చి నువ్వు అలా చేసినావు అంట నిజామా, ఎందుకు ఇలా చేసినావని క్వశ్చన్ అడిగితే లైక్ ఎంత బాధ అవుతుందో. దానికి నా ఎక్కువ నా నాన్నకి చాలా అంటే లైక్ హీ ఫెల్ ఓవర్. అంటే లైక్ అది హార్ట్ పెయిన్ వచ్చేసింది నా నాన్నకి అది న్యూస్ విన్నగానే. చాలా కష్టమైంది. అంకుల్ అంత ప్రేమిస్తున్నారు, అంత ప్రేమిస్తున్నారు, చిన్న ఏజ్ లోనే చనిపోయారు. ఆమె డెడ్ బాడీ ఇంటికి రాగానే ఆయన ఫీలింగ్ ఏంటమ్మా? అంటే మామూలు ఇవ్వగ మమ్మీకి హంగా అయితే అంత న్యూస్ గొప్పకి ఇది రియాక్షన్ ఏంటి, హెంగ్ ఫీల్ అది? మమ్మీకి హంగా అత్తక్షణ నన్ను ఏం మాడబేకు, ఏం బుడబేకు, ఏం మాడబేకు అన్నది నన్ను గొప్పకిల్ల. ఆమెలు నావు నా ఫ్రెండ్స్ ఎలా నైటే ಇಲ್ಲಿಂದ ನಾವು ಹಳ್ಳಿಯಿಂದ ಗಾಡಿ ಮಾಡ್ಕೊಂಡು ಅಲ್ಲಿಗೆ ಮೆಹಬೂಬ್ ನಗರ ಅಂತ ಅಲ್ಲಿ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆದ ಪ್ಲೇಸ್ಗೆ ಅಲ್ಲಿಗೆ ಹೋದ್ವಿ. ಡೈರೆಕ್ಟ್ ಪ್ಲೇಸ್ಗೆ ಹೋದ್ವಿ. ಅಲ್ಲಿ ಹೋದ್ರೆ ಎಲ್ಲ ಟಿ ವಿ ಧಾರಾವಾಹಿಯವರು, ಟಿ ವಿ ಆ್ಯಂಕರು ಅವರೆಲ್ಲ ಎಲ್ಲ ಪೋಸ್ಟ್ಮಾರ್ಟಮ್ ಮಾಡಿಸಿ ಎಲ್ಲ ಆಂಬುಲೆನ್ಸ್ಗೆಲ್ಲ ರೆಡಿ ಮಾಡಿಸಿ ಇದು ಮಾಡಿ ಹೋಗಿ ಅಲ್ಲಿ ನೋಡಿದ ತಕ್ಷಣ ಸಾಕಾಯ್ತು. ಸಾಕಾಯ್ತು ದುಃಖ. ಏನು ಮಾಡಬೇಕು, ಮೈಂಡ್ ಎಲ್ಲ ಬ್ಲ್ಯಾಕ್ ಆಗುತ್ತೆ. ಏನು ಮಾಡಬೇಕು ಏನು ಗೊತ್ತಾಗಿ. ಸೊ ಅಂಥ ಲವ್ ಆಮಂಟೆ ಆಯನಿಗೆ. ಅಂಕಲ್ ಇಪ್ಪುಡು ಟಿವಿಲೋ ಚಾಲಾ ವರಕು ಡೈವರ್ಸ್ ಐಪೋಯಿ ನ್ಯೂಸ್ ವಚ್ಚಿಂದಿ ಕದಾ. ಸುಳ್ಳು 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 ಅವೆಲ್ಲ. ಬಾಧಪಡ್ಡಾರಾ ಬಾಗ? ಎಮೋಷನಲ್ ಐಪೋಯಾರಾ? ನೋವು ನೋವು ಆಯಿತು. ಏನು ಮಾಡ್ತೀರಾ? ನಮ್ಮ ಜೊತೆಲೇ ಇದ್ದಾರೆ, ಬರ್ತಿದ್ರು ಹೋಗ್ತಿದ್ರು, ಜೊತೆಲೇ ಇದ್ವಿ. ಎಲ್ಲ ಸುಳ್ಳು. ಈ ಮೀ ಇದ್ದರ ಮಧ್ಯೆ ಬಾಂಡಿಂಗ್ ಎಲ್ಲ ಉಂಟುಂದಿ, ಹಸ್ಬೆಂಡ್ ವೈಫ್ ಬಾಂಡಿಂಗ್ ಚೆನ್ನಾಗಿತ್ತು? ಚೆನ್ನಾಗಿತ್ತು. ಚೆನ್ನಾಗಿತ್ತು, ಬಾಂಡ್ ಸೋಷಿಯಲ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಟೈಪ್. ಓಕೆ. ಈ ಹಸ್ಬೆಂಡ್ ಅಂಡ್ ವೈಫ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಟೈಪ್ ಇದು. ಕಾನಿ ತನಕ ಇಂಡಸ್ಟ್ರಿ ಅಂತೇ ಇಷ್ಟಂ ಕದಾ, ಮೀಕ್ ಇಷ್ಟವೇನಾ? ಇಷ್ಟ ಇಷ್ಟ ಆಯ್ತು. ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಹೆಸರು ಮಾಡಲಿ, ಮಕ್ಕಳುಗಳನ್ನ ಮಕ್ಕಳುಗಳಿಗೆ ಎಜುಕೇಷನ್ ಮಾಡಿದ್ದೆ,
ಅವ್ರನ್ನ ಒಂದು ಉನ್ನತ ಒಂದು ಅಪ್ಪು ಮಕ್ಕಳುಗಳನ್ನ ಮೇಲೆ ತಗೊಂಡೋಗಿ ಆಶೆ ಅವ್ಗಳಿಗೆ ಆಶೆ ಇದ್ರು ಮಾಡ್ತಿದ್ರು ಮಕ್ಕಳಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಎಲ್ಲ ಓದಿಸ್ತಾ ಇದ್ರು ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು ವಿಧಿ ನೀನು ಎನ್ನ ವೇಳೆ ಬಂದಿಟ್ಟಿದ್ದು ಅಂಕಲ್ ನಮ್ಮದು ವ್ಯವಸಾಯ ವ್ಯವಸಾಯ ಕಂಪ್ಲೀಟ್ ವ್ಯವಸಾಯ ಯಾವ పల్లవి అమ్మ కూడా చేస్తుందమ్మ ఇంత ముందు వ్యవసాయ అమ్మ కూడా చేసేది అప్పుడు అంటే బిఫోర్ ఇండస్ట్రీ రాకుండా ముందు షూస్ కుడివేది. ఓ అమ్మ, ఓ సూపర్. ఇంత ముందు పవిత్ర గారు వ్యవసాయం చేసేవాళ్ళంట. ఇక్కడ ఏమేమి వేస్తారమ్మ? ఇక్కడ బత్త, రాగి, కబ్బు, షుగర్ కేన్, అది రైస్ వరి అన్ని చేసేది. ఓకే, ఇన్ని ఇయర్స్ అయింది కదా మ్యారేజ్ అయిపోయి, బాగా తనతో గుర్తున్న మెమరబుల్ మూమెంట్స్ డైలీ మెమరీ అప్పుడే వంద దిన మెమరీ డైలీ డైలీ మెమరీ. ఉంగల్ కూడా ఎప్పుడు ఇరుకారా? ఉంగ నల్ల పాసిమా ఇరుకారా? చెనాగిద్రు సోషల్ సోషల్ నగనగ్తా ఇద్దరు చెనాగిద్రు. ಯಾರು ಸೀರಿಯಸ್ ಅವರು? ಯಾರಿಲ್ಲ, ಯಾರು ಸೀರಿಯಸ್ ಅವರೇ ಆಯ್ತಿದ್ರು. ಬಟ್ ಓಕೆ ಓಕೆ, ಓ ಅವಳ ಫ್ರೆಂಡ್ಲಿ ಟೈಪ್. ಫ್ರೆಂಡ್ಲಿ ಟೈಪ್, ಸೂಪರ್. ಅದೇ ನಾನು ಸೆಪ್ಪದನ್ನ ಬಟ್ಟಿ ವೀಳಿದ್ರ ಮತ್ತೆ ಬಾಂಡಿಂಗ್ ಚಾಲಾ ಬಾಗುಂಟುಂದಿ. ಅಂತೆ ಲೈಕ್ ಮಮ್ಮಿ ಕೊಂಚಂ ಕೋಪಂ ಎಕ್ಕು ಅಂತೆ 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 ಲೈಕ್ ಏಮೈನಾ ಅಂತೆ ಫಸ್ಟ್ ಕೋಪಂ ಪಡ್ತಾರು ಕಾನಿ ನಾನಾ ಚಾಲಾ ಸೈಲೆಂಟ್. ಸೋ ಮಮ್ಮಿ ಕೋಪಂಲೇ ಏಮೈನಾ ಮಾತಾಡ್ತಾ ಕೂಡ ನಾನಾ ವಿಂಟಾರು. సో మమ్మీ కూల్ అయిన తర్వాత షీ యూస్ టు అండర్స్టాండ్ వాట్ ద సినారియో ఇస్, షీ యూస్ టు కమ్ బ్యాక్. ఓకే సరే సారీ, ఏమో కోపంలో మాట్లాడినా చెప్పేసినా, సో ఇప్పుడు ఏంటి సరే రా బయటకు వెళ్దాం ఒక రౌండ్ కొట్టుకొని వద్దాం ఇలా ఉండే. అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు లైక్ అలా ఉండే వీళ్ళిద్దరు బాగుంది. సో ఏమైనా ఉంటే కూడా షేర్ చేసుకున్నాను everything, every steps and everything was like best friend things. Okay. So avanga Pavitra madam nariya serials pannitirukke, endha serial ungalku romba pidikum? 39 nalla pidikum. Apparam kannadala kannadadalli rajarani maartidiruva? Radharamana first jokali first movie jokali jokali robo family. జోకాలి సీరియల్ లో ఇట్ వాస్ ఓల్డ్ సీరియల్, ఇట్ వాస్ ద ఫస్ట్ సీరియల్ విచ్ మై మామ్ ప్లేడ్ అ మెయిన్ రోల్. 39 తిలోత్తమ సూపర్ సూపర్. అబ్బా ఉంగలు తెలుగు వరాదే ఇల్ల కన్నడదల్ ఉంటది. ఓ కన్నడ, కన్నడ ఇట్స్ కన్నడ. ఓ ఇట్స్ డబ్బింగ్ జీ కన్నడల వరం. ఓ 2:00 and 2:30 క్లోజ్. అప్పో ఇంద ఊర్లో నరియ ఫ్యాన్స్ ఇర్క అమ్మకి. ఎన్న అంద సీరియల్ పెరీ హిట్ ఐచి. టైమింగ్స్ ఇట్స్ లైక్ ఆఫ్టర్నూన్ 2:00 కి కన్నడలో వస్తుంది, సో 2 to 2:30 అండ్ మళ్ళీ నైట్ కూడా వస్తుంది 11 లాగా, లైక్ 11 PM లాగా. దాన్ని కూడా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే లైక్ ఇప్పుడు 2:00 కి కొంతమంది లైక్ ఆఫీస్ అయినా వర్క్ అయినా వెళ్తారు కదా, సో అలాని వాళ్ళు మళ్ళీ 11 o'clock కి రీక్యాప్ అవుతుంది కన్నడది. సో దాన్ని చూడేవాళ్ళు, దాన్ని చూసి పడుకునే వాళ్ళు కూడా. సో అలా ఉంది. విలేజెస్ లో ఉన్న వైఫ్స్ కి హస్బెండ్ సపోర్ట్ ఇవ్వరు ఇండస్ట్రీ అంటేనే. సో అంటే అదే చెప్తున్నాను కదా, మమ్మీ ఏమైనా చేస్తే కూడా నాన్న అయితే నువ్వు ఏమైనా వెనకల నేను ఉంటా, నువ్వు ఏది కూడా టెన్షన్ పడకు, నువ్వు ఏమైనా చేస్తావా ఎక్కడికైనా వెళ్తావా వెళ్ళు, నేను ఉంటా నీ వెనకల అన్న వాళ్ళు నాన్న. సో అలా ఉండే. సో ఎన్నా సొల్లు ప్రవిత్ర మేడం పతి అవును పత్తి నాన్న ఒళ్ళ వ్యక్తి మంచి మనిషి ఓపెన్ హార్ట్ ఒళ్ళ స్మైల్ నల్ల స్మైల్ బాగా మాట్లా నవ్వుతుంది ఎంతెవరిని ఆగలే నగనక్త స్మైలింగ్ నగనక్త మాట్లాడుకుండు ఇల్లికి బంద్రే దేవస్థానం ఎలా కై ముక్కండు ఈ దొడ్డవర్గెల్ల ఆశీర్వాదం మాడుకుండు దొడ్డవర్గ కాలెల్ల ఆశీర్వాదం మాడుకుండు నగనక్త ఓపెడు. ఫ్యామిలీతో బాండింగ్ ఎలా ఉంటుంది మొత్తం ఫ్యామిలీ? ఎల్లారు అవును జస్ట్ లైక్ బంద్ర ఇల్లిగే బంద్రే ఎల్ల అక్క పక్కద మనవరెల్ల అవరెల్ల కూగి ఎల్ల ఆశీర్వాదం మాడి అవును సన్మార్కండి. లవ్ మ్యారేజ్ మీద ఇల్ల ఇల్ల అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్.
లవ్ మ్యారేజ్ అనుకున్నాను, ఎందుకంటే ఆయన అంత ఎమోషనల్ అవుతుంటే. అమ్మేం చదువుకున్నారు అసలుకి? అమ్మ షీ డిడ్ కంప్లీటెడ్ హర్ స్టడీస్ వెన్ షీ వాస్ ఆల్మోస్ట్ లైక్ 17 ఇయర్స్ ఇట్ సెల్ఫ్ షీ గాట్ మ్యారేజ్. It was a child marriage. It's like village scenario, me tells you. So 17 years lo unna pudene arrange marriage chesesaru ante like college apesaru mummy. Basically like nana to pelli chesaru like arrange marriage chesaru. So chesin tarvata it went on. So alla like villa life apra nunchi start. Cooking nalla panvara Pavithramma. Ha cooking. Ha ungalku enna pidikum? Chicken. Chicken nalla. Ha சிக்கன் நல்லா பண்ணுவார். நல்லா. நீங்க அவங்களுக்காக குக்கிங் பண்ணிட்டு இருக்க? நானும் மாடிதினி மாடிதிரே. சிக்கன் என்ன பிடிக்கும் உங்களுக்கு? சிக்கன் ட்ரை சிக்கன் அந்த அவர் நல்லா பிடிக்கும். ஓகே. ஒன்லி சிக்கன். சிக்கன் பிரியாணி. பிரியாணி தெரு நான்வெஜ் லவர். ஓகே. நான் சரி நான்வெஜ். சலா நான்வெஜ் லவர். సో మొత్తం అమ్మ కూడా మొత్తం ఇండస్ట్రీకి రాకముందు అంతా కూడా ఇదే విలేజ్ లోనే అంటే ఉండటం లైక్ నాన్న వాళ్ళు మమ్మీ ఊరు వచ్చి అనకేరే. అదే బట్ నా ఇక్కడే కదా అమ్మ ఉండేది ఇదే ఊరు అదే ఇంట్లో. ఓకే. సో ఎన్ని ఇయర్స్ అయింది అమ్మ బెంగళూరుకి వచ్చేసి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే కదా? లేదు, ఇండస్ట్రీకి రాకిన ముందే బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో కొంచెం పని ఏమో చేస్తుంది. సో తర్వాత మమ్మీ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. హౌ షీ గాట్ ఇన్ టు ఆఫీస్ ఇన్ ది ఇండస్ట్రీ? హర్ బాస్ నో వన్ ఇస్ దేర్ నో హర్ బాస్ వాస్ లైక్ శ్రీనివాస్ అంకుల్ అంట లైక్ అని ఒక శ్రీనివాస్ మూర్తి అంకుల్ అని ఒకరు ఉన్నారు మమ్మీ బాస్ వాళ్ళు. బికాస్ ఆఫ్ హిమ్ మమ్మీ ఈ ఇండస్ట్రీ లైక్ లైఫ్ ఏముందో అది స్టార్ట్ చేశారు. బికాస్ ఆఫ్ వాళ్ళతో షీ యూస్ టు డూ డాక్యుమెంటరీ స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సో తెలుగు ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీలో 15-20 సీరియల్స్ చేశారు. తెలుగు ఇక్కడ నుంచి మళ్ళీ తెలుగుకి వెళ్ళారు. తెలుగులో 3-4 సీరియల్స్ ఒక మూవీ అదన్నీ చేశారు. ఓకే. సో లాస్ట్గా అమ్మకి ఏదన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తాను నాన్న అడుగు? మమ్మీ కోసం నేనాదో హెల్ప్కి ఉండే ఏం హెల్ప్తాను ముందిన జన్మ అంత ఇద్దరే అవరే బరు. ఓ సూపర్. ఇంకొక జన్మ అంటూ ఉంటే మళ్ళీ నా భార్యగా పుట్టాలని కోరుకుంటున్నారు. నిజంగా ఎంత గొప్ప భర్త అర్థమవుతుంది అంకుల్. చాలా లవ్ అనుకుంటా. నిజంగా మగవాళ్ళు ఆడటం చాలా తక్కువగా చూస్తాం. అర్థమైపోతుంది ఆయనకి ఎంత బాండింగ్ ఉందా అంటే. చాలామంది అనుకుంటున్నారు తెలుగు ఆడియన్స్ ఒకసారి మీ ఫ్యామిలీని చూడాలని, ఎస్పెషల్లీ నాన్నని చూడాలని. సో దానికోసం ఇంత దూరం వచ్చాను నేను. తప్పకుండా వాళ్ళ అబ్బాయి కూడా తర్వాత ఇండస్ట్రీకి వద్దామని చూస్తున్నాడు, తెలుగు ఇండస్ట్రీకే ప్రజ్వల్. అండ్ తను కూడా యాక్ట్ చేయాలని చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు. సో తనకు కూడా మీరు సపోర్ట్ చేయాలి. ఎలా అయితే పవిత్ర జయరాం గారికి త్రినేదిలో తిలోత్తమ క్యారెక్టర్కి ఎంత సపోర్ట్ చేసి ఇంత ప్రేమనిచ్చారో అదే ప్రేమని వీళ్ళ కుటుంబానికి మళ్ళీ మన తెలుగు ప్రేక్షకులందరూ పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చాలా స్ట్రాంగ్గా ఉండు. సో నువ్వు నాన్నకి ఇప్పుడు అమ్మ ప్లేస్తూ ఉండాలి. అంకుల్ స్ట్రాంగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.